ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళగిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించారు పోలీసులు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ను ఆపేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. వెంటనే కారు దిగి కార్యకర్తలతో కలిసి ఇప్పటం వెళ్లారు పవన్ కళ్యాణ్. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన టీడీపీ కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు ప్రహారీ గోడలు కూల్చేశారు. జనసేన మీటింగ్కు స్థలం ఇచ్చారనే కారణంగా కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటంలోని బాధితులను పరామర్శించేందుకు ఇవాళ ఇప్పటం బయలుదేరారు పవన్. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సరిహద్దులో ముళ్ల కంచెలు పెట్టారు. పోలీసుల తీరుపై పలుచోట్ల ఆందోళనకు దిగారు జనసేన కార్యకర్తలు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. గ్రామంలో పవన్కు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. కూల్చివేతలపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్న గ్రామంగా ఉన్న ఇప్పటంలో రోడ్ల విస్తరణ ఏంటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ప్రజలంతా పూజించే నంది విగ్రహాన్ని, పివి నరసింహారావు విగ్రహాన్ని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామం ఏమైనా కాకినాడ రాజమండ్రి అని ప్రశ్నించారు. వైసీపీ ఇలాగే చేస్తే మేము ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు.